ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ హాట్గా సాగుతున్నాయి రాజకీయాలు. అయితే అధికార పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే ఒక టెన్షన్లోనే ప్రత్యర్థి పార్టీలు నడుస్తున్నాయి అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇందుకు నిదర్శనమే ఒక పక్క సిట్ వేయడం, మరోపక్క ఈఎస్ఐ కుంభకోణం బయటికి రావడం. అయితే ఇందులో ఎవరు ప్రధాన పాత్రదారులు, ఎవరు ఇందులో అసలు తెర వెనక నడిపించింది ఎవరు, అప్పుడు ఎవరి ఆదేశాలతో నడిచారు అప్పటి మంత్రి అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం. అయితే ఇక్కడ తాజాగా జరుగుతున్న విషయం ఏంటి అంటే గనక ఈఎస్ఐ స్కామ్ ఒక సంచలనంగా మారింది గత కొద్ది రోజులుగా అందరికీ తెలిసిన విషయం. అయితే టీడీపీ హయాంలో జరిగిన దాదాపు 1,000 కోట్ల రూపాయల స్కామ్లో ఇద్దరు మాజీ మంత్రులు అంటే అచ్చెన్నాయుడు గారితో పాటు పితాని సత్యనారాయణ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ నివేదికలో మంత్రులుగా చేసిన ఇద్దరి పేర్లు ప్రముఖంగా ఉంది, ఇద్దరి మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది అని ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. అయితే ఇందులో ఎవరూ కూడా తామే తప్పు చేశాము అని అంగీకరించరు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు సచ్చీలరనే చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక 2 రోజులు గడిచిన తర్వాత ఒక్కసారిగా ఇప్పుడు నారా లోకేష్ గారి పేరు బయటకు వచ్చింది. అది కూడా విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ కానివ్వండి, లేదంటే ఇతరేతర ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు, విమర్శలు కానివ్వండి, ఎందుకంటే ఒక భారీ కుంభకోణం వెలుగు చూసినప్పుడు దానికి సంబంధించి రకరకాల రాజకీయ విమర్శలు, ఆరోపణలు మొదలవుతాయి. ఏదైతేనే ఇప్పుడు నారా లోకేష్ గారి పేరు బయటకు వచ్చింది అంటే మంత్రులపై ఒత్తిడి పెట్టి వాళ్ళపై వాళ్ళతో సంతకాలు చేయించింది లోకేషే అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఆ ప్రచారం యొక్క సారాంశం. అంటే ఈ స్కామ్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నది మాజీ మంత్రులే అయినా అసలు సూత్రధారి మాత్రం లోకేషే అనేది ఇప్పుడు కలకలం రేపుతున్న అంశం. అయితే లోకేష్ పాత్రపైన కూడా విచారణ జరపాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే కనుక ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇన్సైడర్ ట్రేడింగు, అలాగే పోలవరం అవినీతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కామ్లే ఉన్నాయి చంద్రబాబు గారి మీద. గత కొద్ది రోజులుగా ఈ 9 నెలల్లో చాలా విషయాలను బయటకు తీసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చాలా ఉన్నట్లు మొన్న ఆయన మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలు. అయితే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే ఆయన మీద ఉన్న కేసులు, ఆరోపణలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు ఈ తాజాగా ఈఎస్ఐ స్కామ్, అంటే ఈఎస్ఐ స్కామ్ పేరుతో లోకేష్ మెడకి ఉచ్చు బిగుసుకుంటుందా? పాత కేసులు మొన్నటి వరకు పెండ్యాల శ్రీనివాస్ కేసు కానివ్వండి, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే దాని మీద, ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారి మెడకి ఉచ్చు బిగుసుకుంటుందా అనేదే ఇప్పుడు ప్రధానంగా మొదలైన ఒక రచ్చ. అంటే ఈ ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రజా చైతన్య యాత్ర ఉందో, ఏదైతే ఉందో ఆ ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజల మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం ఒకటి, అంటే ఈ ప్రచారాల కంటే ఆ ప్రచారాలే యాత్ర పేరుతో ఎక్కువ ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిపోతే దీన్ని ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతోనే ఆయన ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టారు అనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా సరే చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి ఇక్కడ నారా లోకేష్ గారి మీద ఆరోపణలు నిరూపితమవుతాయా, చంద్రబాబు గారి మీద ఆరోపణలు ముందు నిరూపితమవుతాయా, ఇద్దరిలో ముందు ఎవరి మీద ఆరోపణలు నిరూపించే ప్రయత్నం చేస్తారు, ఎవరు అవినీతి పరులుగా ముందు ముద్ర వేసుకుంటారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న రచ్చ. అయితే ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకులు ఇద్దరిలో ముందు ఎవరు అరెస్ట్ అవుతారు అనేది కూడా వైసీపీ శ్రేణులు ఆల్రెడీ ట్రోల్స్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. చూద్దాం ఎవరి ఆరోపణలు నిజమవుతాయి, ఎవరి ఆరోపణలు అవాస్తవం అవుతాయి, ఎవరు జైలుకి వెళ్తారు ఇద్దరిలో. ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్తున్నారు బయట ఆయన మాట్లాడుతున్న ప్రచారాల్లో, అది జైలుకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు, మీరందరూ మీరుండగా నన్ను ఎవరికి జైలు పంపిస్తారు, మీరు ఒక కవచంలాగా చుట్టూ ఉండి కాపాడాలి అనే తరహా ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి, అంటే వాళ్ళకే తెలిసిపోయిందా జైలుకి వెళ్తున్నామని అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు నూతన నుంచి వినిపిస్తున్నాయి. చూద్దాం ఎవరు ముందు జైలుకి వెళ్తారు, ఎవరు ముందు అరెస్ట్ అవుతారు, ఎవరి కోరికను ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చబోతున్నారు అనేది వేచి చూడాలనేది కూడా వైసీపీ శ్రేణుల ట్రోల్స్ యొక్క సారాంశం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.